పాలు వచ్చేస్తా, నువ్వు టీ కొట్టు తెచ్చే. వైశాలి వాళ్ళ నాన్నను కలవడానికి ఎంత అవసరమా? ఆల్ ది బెస్ట్ వాసు. థ్యాంక్ యూ. ఏమిటమ్మా? నిన్న చెప్పానే నేను ఆయన వచ్చారు. ఎవరు? అదే వాసు అని చెప్పానే. కూర్చోమని చెప్పు, వస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం. కూర్చోండి. చెప్పండి. సార్, నా పేరు వాసు, సొంతూరు గుంటూరు. మా నాన్న పిల్లేరు, అమ్మాయి నన్ను చదివిస్తుంది. మీ అమ్మాయి వైశాలిని? వైశాలి చెప్పింది, మా అమ్మాయి మాట కాదని నేనేమీ చేయను. అలాగే నా ఇష్టానికి వ్యతిరేకంగా తను ఏమీ చేయదు, ఎందుకంటే నేను దాన్ని అలా పెంచాను. డిగ్రీ పూర్తి చేశారు, ఇక మీదట ఏం చేయాలని మీ ఉద్దేశం? సార్, మా ఫ్యామిలీలో మామయ్య ఎస్ఐ పెద్దనాన్ ఇన్స్పెక్టర్. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. పెరిగినంత పోలీస్ క్వార్టర్స్ లో చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ అడిగినా పోలీస్ అవుతాను చెప్పేవాడిని సార్. అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ తీసుకొచ్చింది. అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అదేనా మీ అంబిషన్? తప్పకుండా అవుతాను సార్. ఇంకో 1 మంత్ లో ఇంటర్వ్యూ, మెడికల్స్, ట్రైనింగ్, పోస్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ టైం నేను చూసేటప్పుడు పోలీస్ ఆఫీసర్ గా చూస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడడం నాకు అలవాట్లేదు. నాకు సంబంధించినంత వరకు పోలీసులు, కోర్టులు, కేసులు ఇలాంటివంటే 10 అడుగులు దూరంగా ఉంటాను. నేను పాస్పోర్ట్ తీసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాలా అని ఆలోచిస్తాను. అలాంటప్పుడు పిల్లని పోలీసు వాడి చేతిలో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? రేపు మీకు రావాల్సిన పిఎఫ్ రాలేదంటే కోర్టు కేసును మీరు తిరగరా. తప్పుగా అనుకోకండి, ఒకవేళ మీ ఇంట్లో జరగకూడదనే జరిగితే కామ్గా కూర్చోంటారా? కంప్లైంట్ ఇస్తారు, కానీ మీ అమ్మాయినెవరు? నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదే. కొంతమంది డాక్టరు, ఇంజనీరు సంబంధాలే కావాలంటారు. నేను పోలీస్ సంబంధం వద్దు అంటున్నాను అంతే. సార్, మీకు నిజంగానే ఉద్యోగం నచ్చలేదా? లేదా అలా అని మీకే అనిపిస్తున్నప్పుడు నేను కాదని చెప్పలేను. ఇలా చూడండి మిస్టర్ వాసుదేవ్. సార్, మీ నన్ను వాసు పిలవచ్చు. మీ పేరు వాసుదేవే కదా, దాన్ని మార్చలేం కదా. అదే విధంగా నన్ను నేను మార్చుకోలేను. అయితే ఇప్పుడు ఏమంటారు? మిమ్మల్ని వెళ్ళి రండి అని నేను చెప్పలేకపోతున్నాను. అయితే మీ అమ్మాయికి మీకు లేదనుకోండి.